Are you ready? కృపగల దేవుడు మన పట్ల బాధ్యత కలిగినవాడు. కృపగల దేవుడు మన పట్ల బాధ్యత కలిగినవాడు. నిన్ను హెచ్చించేసి, నిన్ను దీవించేసి, నిన్ను ఉన్నత స్థానం నడిపించి, కృపచేత నిన్ను నన్ను రక్షించి, కృపచేత నిన్ను నన్ను అభిషేకించి, నీ ఇష్టానుసారంగా తిరగరానాయనా అని వదిలేసేవాడు కాదు. ఆయన ట్రాక్ తప్పెళ్తుండగా నీతో మాట్లాడేవాడు, ఆయనకి విరుద్ధంగా నడిచేటప్పుడు నీ దగ్గరికి వచ్చేవాడు, ఆయన బాధ్యత తీసుకునేవాడు. అతను నిర్గమాకాండం 34వ అధ్యాయం 5, 6, 7 చదువుదాం గట్టిగా. ప్లీజ్, ఆర్ యు రెడీ? మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యముల గల దేవుడైన యెహోవా, ఆయన 1,000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. దేవుడు చెప్పేది, నేను మీద కృప చూపెడతా, నీ మీద నేను కృప చూపెడతా, నీ మీద నేను కృప చూపెడతా, కానీ నేను బాధ్యతగా ఉంటా. అవునండి, బాధ్యత అనగానే ఆము నీ మీద బాధ్యత కలిగి ఉంటా, నేను నీ పట్ల బాధ్యత కలిగి ఉంటా. ఈ వాక్యం ఇలాగుంది కదా, తండ్రుల దోషం పిల్లలకి మీదకి నేను రప్పిస్తా ఉంది కదా. ఎసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యం నాతో పాటు చెప్పండి. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయ్యుటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మొయ్యడు, నీతిపరుని నీతి అవినీతిపరునకే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. నిర్గమాకాండంలో తండ్రుల దోషం పిల్లలకు రప్పిస్తా, కానీ ఇక్కడ అంటున్నాడు తండ్రుల దోషం పిల్లలకు రప్పించను. తండ్రులు తండ్రిదే, పిల్లలు పిల్లలదే. అదేంటి, ఏ దేవుడైతే నిర్గమకాండం చెప్పించాడో అదే దేవుడు ఇక్కడ చెప్పిస్తున్నాడు. ఎందుకని, దేవుడు చెప్పేది ఏంటంటే, నా బిడ్డల దుష్టత్వంలో సావడం నాకు ఇష్టం లేదు, శాపంలో సావడం నాకు ఇష్టం లేదు, పాపంలో సావడం నాకు ఇష్టం లేదు. తండ్రి దుష్టకార్యాలు చేశాడని పిల్లలు కూడా అదే దుష్టకార్యాలు నడిస్తే తండ్రి దోషాన్ని పిల్లలకు రప్పిస్తా, కానీ తండ్రి దుష్టకార్యాలు నడిస్తాడని చెప్పి కుమారుడు కుమార్తె నడవకుండా ఉంటే నేను మీ మీద కృప చూపెడతా. నీ తండ్రి ఎంత దుష్టుడైనా ఆమెనండి, నీ తల్లి ఎంత దుష్టురాలైనా, నీ కొడుకు ఎంత దుష్టుడైనా, నీ కుమార్తె ఎంత దుష్టురాలైనా, నా వైపు తిరిగితే మీ మీద కృప చూపెడతా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నీ పితరులు ఎలాగన్నా ఉండని, వాళ్ళ పితరులు ఎలాగన్నా ఉండని, ఆయన వైపు తిరిగితే ఏసయ్య రక్తం నీ మీద కృప చూపెట్టడానికి ఇష్టపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఎవరి పట్ల ఏమి లేదు, బాధ్యత లేదు, కానీ ఎవరికి ఉంది? ఏసయ్యకి నీ పట్ల యమా బాధ్యత అమ్మా, అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. నీ పట్ల యమా బాధ్యత, అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, అందుకే నాతో మాట్లాడుతున్నాడు ఆయన. భార్యాభర్తలు పిల్లలు లేరు, పేపర్లో ముద్రించిన సంఘటన, భార్యాభర్తలు పిల్లలు లేరు, ఆస్తులు పొలాలు ఉన్నాయి, ఈ ఎవరికి వెళ్ళిపోతాయని చెప్పి బంధువుల బాబుని ఇలా బాబుగా పెంచుకున్నారు. 27 సంవత్సరాలు పెంచారు, 27 సంవత్సరాలు పెంచారు. 27 సంవత్సరాలు పెంచి ఈ పెంచుకున్న ఈ కుమారుడు ఎంత బాగా చూసుకోవాలండి ఆ తల్లిదండ్రుల్ని. నేను వాళ్ళ కొడుకు కాకపోయినా, వాళ్ళ కడుపులో పుట్టకపోయినా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని ఎంత ప్రేమగా చూసుకోవాలి. 27 నాన్న దగ్గరికి వెళ్ళానంట, పొలం నా పేరు మీద పెట్టు, బిల్డింగ్లు నా పేరు మీద పెట్టు, వాహనాలు నా పేరు మీద పెట్టు. తండ్రి అన్నాడు, నాకు 62రా, అమ్మకి 60, ఇప్పుడు పెట్టి మేమేం చేస్తాం, ఇదంతా నీకేగా, నా మీద నా పేరు పెట్టండి. ఏం జరిగిందో తెలియదు, తండ్రి పొలంకి వెళ్ళాడు, గొడ్డలు తీసుకున్నాడు, పొలం పని చేస్తున్న తండ్రిని నరికి చంపేశాడు.
ఆ మూర్ఖత్వం తగ్గలేక ఇంటికి వచ్చి అమ్మను కూడా అదే కత్తితో చంపేశాడు. ప్రపంచం అడిగింది, ఏం బాధ్యత అయ్యా నీ బాధ్యత, ఎలా చేయగలిగావయ్యా తండ్రి దగ్గర, ఎలా చేయగలిగా, ఎలా చేదా, ఏడిస్తే ప్రేరణ ఏముంది, ఏడిస్తే ప్రేరణ ఉంది. బాధ్యత లేని లోకంలో ఉన్నాం. అన్నయ్యకి తమ్ముడి పట్ల బాధ్యత లేదు, తమ్ముడికి అన్నయ్య పట్ల బాధ్యత లేదు, అక్కకి చెల్లికి పట్ల బాధ్యత లేదు. ఎవడి సుఖం వాడిది, ఎవడి బాగోలు వాడిది, ఎవడి గొడవ ఆడిది, ఎవడికి ఎవడి పట్ల బాధ్యత లేదు. తల్లిదండ్రులకు, పిల్లలకు, పిల్లలకు తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వెళ్తుండగా నా దేవుడు చెప్పేది, నేను మీకు బాధ్యత కలిగి ఉంటా. ఒక్క క్షణం, అన్నయ్య తమ్ముడిని చంపితే సొంత నాన్న అడగటానికి భయపడ్డాడు. ఎవరిని? అన్నయ్యని, పెద్ద కొడుకుని. సొంత అమ్మ అడగటానికి భయపడితే నా దేవుడు పెద్ద అన్నయ్యతో అడిగాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్, నీ తమ్ముడు ఎక్కడా, నీ తమ్ముడు ఎక్కడా. ఈ రోజున నువ్వు ఒక అధికారివై ఉండొచ్చు, గొప్పవాడివై ఉండొచ్చు, ప్రపంచం భయపడచ్చు, నిన్ను అడగడానికి ఒక పాస్టర్ భయపడచ్చు, నా దేవుడు బాధ్యత తీసుకొని నిన్ను అడుగుతాడు, నిన్ను ఆ ఊపిలోండి బయటికి లాగుతాడు. మీ అమ్మ నీకు భయపడి సస్తావని చెప్పి పార్కులంతా తిరుగుతుంటే నిన్ను అడగలేదు. ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్లు అపవిత్ర జీవితం చేస్తుంటే ఒక పాస్టర్ గారు తెలిసి అడగలేరు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆర్ యు రెడీ? బాధ్యత తీసుకొని నిన్ను మరలా ట్రాక్ ఎక్కిస్తాడు, సరిపోలా మరలా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, మరలా నిన్ను నిలబెట్టిస్తాడు. ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. కృపగల దేవుడు, బాధ్యత గల దేవుడు కూడా. ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి నేను చెప్పేదాకా వర్షము మంచు పడదన్నాడు. అంతే చెప్పి పరిగెత్తి కెరీతు వాగులో దాక్కున్నాడు. నాకు ఫుడ్ ఎవరు పెడతారు దేవా, నాకు ఫుడ్ ఎవరు పెడతారు? దేవుడు అన్నాడు, నా పని చేసి నిన్ను ఆకలితో ఉంచేవాడిని కాదు. దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, అన్నం లేకుండా విడిచిపెట్టేవాడు కాదు, నీ పిల్లల్ని దారి మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఏసయ్య వద్దన్నా ఏసయ్యే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. బాప్టిజం వద్దన్నా నా దేవుడు నా ద్వారా నీకు బాప్టిజం ఇప్పించేటట్టు చేశాడు. నా దేవుడు అన్నాడు, నా బాధ్యత నీకు అన్నం పెట్టడం, ఉండండి, నా బాధ్యత నీకు వస్త్రాలు ఇవ్వటం, నా బాధ్యత నీ పిల్లలకి వివాహం జరిగేటట్టు చేయడం. భయపడద్దు, ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది, ఐ ఆమ్ యువర్ ఫాదర్. ఏలియాతో దేవుడు అన్నాడు, కాకోలములు తెస్తా, కడుపు నిండా తిన్నాడు. మనోడికి కొంచెం ఫుడ్ ప్రియుడు, ఎవరో అది లేకపోతే మాట ఎండ. కెరీతు వాగు దగ్గర ఏం కావాలా? ఫుడ్. ప్రతి చోట మీరు చదవండి, ఎక్కడ కనబడితే ఫుడ్, ఫుడ్ ఉంటేనే లెగుతాడు. లేకపోతే నేను రాను. అలాంటివి కేటగిరీ ఎవరో మన ఏలియా. Are you ready? ఫుడ్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వస్త్రాలు కూడా ఇచ్చాడు. పాస్టర్ గారిని మీద కాదు మాత్రమే కాదు బాధ్యత, సారే పోతన ఊరిలో విధవరాలు ఉంది, అన్యురాలు, దేవుడి గురించి తెలవనామి, భర్త మరణిస్తే 2 రొట్టెల పిండి 2 రొట్టెల నూనె మాత్రమే, ఈ రొట్టె తిని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, కుమారుడు నేను ఒక్కొక్క రొట్టె తిని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, ఎవరు ఆమె పట్ల బాధ్యత లేనప్పుడు, విధవరాలే అని కూడా బాధ్యత లేనప్పుడు, నా దేవుడు ఏలియాని పంపించి 3.5 సంవత్సరాలు పోషింపజేసి పట్టణానికే అన్నం పెట్టేవుగా దేవుడు చేసి పడేశాడు. నా దేవుడు అనేది పాస్టర్ల పట్ల మాత్రమే కాదు బాధ్యత, విశ్వాసుల పట్ల కూడా బాధ్యత కలిగిన వాడు ఆయన. అందుకే ఏలియాని అక్కడ ఆహారం ఆపి ఇంకొక చోటకి పంపిస్తున్నాడు, సారేపాత ఊరికి. మన మందిరంలో ఒక చెల్లి వస్తుంది, వివాహమైంది, 4 నెలల బిడ్డ, పాపో బాబో, 4 నెలల బిడ్డ. వాళ్ళ భర్త ఎంత మంచోడంటే ఒకరోజు పనికి వెళ్తే వారం రోజు పనికి వెళ్దాం,
సూపర్ రెస్ట్. అది రాష్ట్రపతికి కూడా లేదు, ఈయనకే. ఒక వారం పనికెళ్తే 3 వారాలు పనికెళ్ళడం, 3 వారాలు పనికెళ్తే 4 రోజులు పనికెళ్ళడం ఎలా పోషింపబడతారండి? ఇటువంటి ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది, నా భర్తను మార్చుదేవా. అటువంటి ఆమె ప్రతి వారం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతూ వచ్చి కుటుంబం పోషించుకుంటున్నారు. ఒకరోజు నాన్న వేదన కలిగి, అమ్మా మీ ఆయన్ను ప్రోత్సహించాలే, నువ్వు నేను ఇస్తా, నేనున్నంతకాలం నీకు పర్వాలా, నీ వెనకాల ఒక తమ్ముడు చెల్లి ఉంది, వాళ్ళు కూడా నేను దారి చేయాలి, ఎంతకాలం అని మా ఇంటి మీద ఇలా పడి ఏడుస్తావు నువ్వు. ఆ మాటకి వేదన కలిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి అనుకుంది, దేవా మా అమ్మతో నేను మాట్లాడతా, మా నాన్నతో నేను మాట్లాడతా, వాళ్ళు చెప్పిన దాంట్లో ఆవగించకూడదు, తప్పు లేదు, వాళ్ళు నా తమ్ముడు ఉన్నారు, నా చెల్లి ఉన్నారు, నన్ను మాత్రం పోషిస్తే కుదరదు, నేను తప్పనిసరిగా మా అమ్మ ఇంటికి వెళ్తా, మా నాన్న ఇంటికి వెళ్తా, కానీ ఆహారం కోసం నేను ఇక ఎన్నడు వెళ్ళను. హల్లెలూయా. ఆమె చెప్తుంటే నేను ఏడ్చేశా, ఇక ఎన్నడు నాకు చీర కావాలి, నాకు అమ్మిస్తే నేను తీసుకుంటా, కానీ నేను ఎన్నడు నేను వెళ్ళను, మరణమైనా జీవమైనా నా భర్తతోనే నేను ఉంటా, పస్తులుండన్నా చచ్చిపోతాను కానీ ఇక నేను వెళ్ళను దేవా అంతే. ఈయనకేంటంటే పనికెళ్ళడు, ఏంటి ఇత్తరుగా పనికెళ్ళడు, నమ్మండి. ఒకటో రోజు పనికెళ్ళా, ఈయన మాత్రం బయటికి వెళ్ళి అబ్బో ఏమా రెడీ అవుతాడంట, మేసానికి కూడా రంగేస్తాడంట. మొన్న బండి మీద వస్తానా, ఆ మేసం ఇలా తిప్పుతున్నాడండి, ఇలా 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 తిప్పి నేను అనుకున్నా 2 నిమ్మకాయలు పెట్టొచ్చరా నాయన నేను అనుకున్నా. నిన్న ఆదివారమే, 4 వారం తర్వాత వెళ్తున్నప్పుడు ఇలా నేనేమో ఆరాధన అయిపోయినా వెళ్తుంది ఈయన అన్నాడు. ఏది బైపాస్ రోడ్డు మీద వెనకాల కారత్నం కూడా లేదు, ఇటొక నిమ్మకాయ పెట్టొచ్చు, జిజని తెప్పచ్చు. ఎక్కడో తాగుతాడు, ఎక్కడో తింటాడు, భార్య బిడ్డ 3 నెలల బిడ్డ ఉన్నను కూడా పట్టించుకోడు, అటువంటి భయంకరం. ఒకటో రోజు అన్నం లేదు, కానీ నీళ్లు తాగి, నాకు అన్నం లేకపోయినా పర్లేదు దేవా, నేనిచ్చే పాలు తగ్గకూడదు నా బిడ్డకే. 2వ రోజు, 3వ రోజు, 3వ రోజు కల్లా పేగులు తరుక్కుపోతున్నాయి. డాడీ ఫోన్ చేశాడు, బాగున్నారమ్మా? బాగున్నాను డాడీ, బాగున్నా. అన్నం పెడుతున్నాడే? బో చాలా బాగా పెడుతున్నాడు డాడీ. అదే మనం అయితే ఏడిసి 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 నువ్వు వచ్చాయి అనేదాకా చెప్పించుకుంటాం. బాగా చూస్తున్నాడు డాడీ, డాడీ అన్నాడు. అందుకేనమ్మా నేను ఆ కఠినంగా నీతో మాట్లాడింది, ఎందుకంటే ఇప్పుడన్నా పనికి వెళ్తాడని. కానీ డాడీకి తెలియదు పేగులు తరుక్కుపోతున్నాయని. కానీ బాధ్యత తీసుకుని ఒక తండ్రి ఉన్నాడు. ఒక క్షణం పేగులు తరుక్కుపోతుండగా 4వ రోజు ఇలా ప్రార్థన చేసింది, నేను ఇక పస్తులు ఉండలేను దేవా, నా పాపకి పాలు ఇచ్చే స్తోమత కూడా నాకు లేదు, తండ్రి నువ్వు కార్యం చేయవా. మధ్యాహ్నం కూడా ఆహారం లేదు. ఎవరు ఆటోను వచ్చారు, ఆటోలో దిగారు, నెలకి కావలసిన సరుకులు, బియ్యం, నూనె ఉన్నాడే, నూనె డబ్బా తలుపు దగ్గర పెడుతుంటే పక్కన వాళ్ళు అడిగారు, ఏంటండి ఇక్కడ ఉంచుతున్నారంటే, ఆమెకి చెప్పండి ఏసయ్యా ఇవన్నీ ఆమె ఇంటి ముందల పెట్టమన్నాడు అని. ఆమెకి చెప్పండి ఏసయ్యా ఆమె ఇంటి ముందల ఈ సరుకులన్నీ పెట్టమన్నాడు అని. అమెరికాలో జరగల, మన మందిరంలో జరిగిన సంఘటన. టప్ టప్ అని పక్కన వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే వచ్చి చూడగానే ఏడుస్తుంది, ఎవరికి తెలియదు పత్తులు ఉంటుందని. పక్కన వాళ్ళతో అడిగింది, మా డాడీ వచ్చాడా? కాదు, ఒక ఆయన ఆటోలను దిగాడు, ఒక పెద్ద ఆయన దిగి ఏమన్నాడంటే, ఇది ఏసయ్య ఇమ్మన్నాడంట, ఇవన్నీ ఈ సరుకులన్నీ పెట్టాడు. ఇప్పుడు చప్పలు కొట్టాలి. ఆ చెల్లి చెప్పిన సాక్ష్యం, ఆ రోజు నుండి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, ఆ రోజు నుండి ఎప్పటిదాకా అన్నానికి కొద్దు లేదంట. చప్పట్లు కొడుతుండగా నీ ఇంటి పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకునే దేవుడు ఆయన. కృపగల దేవుడు నిన్ను రక్షించడం మాత్రమే కాదు, మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టడమే మాత్రమే కాదు, వాక్యం వినడమే కాదు, నీ ఆహారం పట్ల బాధ్యత తీసుకునేవాడు, నీ బిడ్డల చదువు పట్ల బాధ్యత తీసుకునేవాడు, ఇప్పుడు ఆమెనాలి నీ పరిశుద్ధత పట్ల బాధ్యత తీసుకునేవాడు, నీ ప్రార్థన జీవితం పట్ల బాధ్యత తీసుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు, ఇక్కడ ఉన్న 2 స్త్రీలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ ఇప్పుడు నీ ఇంటి పరిస్థితి ఇలాగే ఉంది, నేనిప్పుడు ఏం చెప్పానో అలాంటి పరిస్థితులు కూడా నీ ఇల్లు వెళ్తుంది, నా దేవుడు అనేది
మీ అమ్మ నాన్న గౌరవించు, మీ అత్తమామని గౌరవించు, వాళ్ళ దగ్గర ఉన్న సాయం కన్నా మించి ఒక్కసారి దేవుని వైపు చూడు. నువ్వే 100 మందికి పెట్టే దానిగా దేవుడు చేయబోతున్నాడు, పెట్టేవాడిగా నా దేవుడు చేయబోతున్నాడు. కృపగల దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా.